హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్ మరియు జీకేలో భాగంగా 3వ తారీఖు 4వ తారీఖు జనవరి 2024 సంబంధించి కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో గాయస్, ఈ సందర్భంగా మన యాప్లో మరి సంక్రాంతి బెస్ట్ ఆఫర్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఎనీ ఫుల్ కోర్స్ 399 రూపీస్, ఎనీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్ ఓన్లీ. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పక తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, హే గాయస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సీ కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదావకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే సో కని విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి, జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే, మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా? కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే మీరు చేసిన కోర్సు కనిపిస్తుంది. ఓకేనా? ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, కారుణ్య జీవనాధారం పేరుతో అందించే వైఎస్ఆర్ పెన్షన్ కానుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాకినాడలో. ఎక్కడండి? కాకినాడ. వివరాలు చూద్దాం. పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక జనవరి 1 నుంచి లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాకినాడ రంగరాయ కళాశాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా మరి పెన్షన్లను పంపిణీ చేశారు. మరి లబ్ధిదారులు కారుణ్య జీవనాధారం అని పిలువబడే ఈ చొరవ సీనియర్లకు సాధికారత కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన జగన్ క్రమంగా నెలవారీ పెన్షన్లను 3,000 పెంచి 66.34 లక్షల మందికి అందించారు. మరి ఈ 8 రోజుల పాటు పండగలాగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమం. ఇప్పటివరకు 83,526 కోట్లకు పైగా పెన్షన్ కోసం వెచ్చించినట్లుగా తెలియచేశారు. నెక్స్ట్ 1, సీరియం సంస్థ వార్షిక నివేదిక ప్రకారము ఆన్ టైమ్ పనితీరు కలిగిన టాప్ 20 గ్లోబల్ ఎయిర్పోర్ట్లలో 2వ స్థానంలో నిలిచిన భారతదేశ విమానాశ్రయము? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు దీన్ని. వివరాలు చూద్దాం. 2 జనవరి 2024 విడుదలైన సీరియం వార్షిక నివేదిక ప్రకారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యధిక ఆన్ టైమ్ పనితీరు కలిగిన టాప్ 20 గ్లోబల్ ఎయిర్పోర్ట్లలో 2వ స్థానంలో ఉంది. సీరియం ఒక ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ. 2023లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1.68 లక్షల విమానాలను నడిపింది. వీటిలో 93.51% ట్రాక్ గుర్తించబడింది. ఈ విమానాశ్రయము ఆన్ టైమ్ డిపార్చర్ పనితీరును 84.42% మరియు ఆన్ టైమ్ అరైవల్ పనితీరును 80.81% కలిగి ఉంది. సరాసరి నిష్క్రమణ ఆలస్యము 53 నిమిషాలు. ఆర్జీఐఏ 30 విమానయాన సంస్థలో 82 రూట్లలో సేవలు అందించబడ్డాయి. పెద్ద విమానాశ్రయాల కేటగిరీలో కూడా ఈ విమానాశ్రయం 2 ప్రయోజనాలను దక్కించుకుంది. నెక్స్ట్ 1, పాల్కన్ మీడియా ఎనాషియా ఫౌండేషన్ చే ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రాష్ట్ర విద్యుత్ సంస్థ లేదా సంస్థలు ఏవి క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ చూద్దాం. ఏపీ ట్రాన్స్కో, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ రెన్యూవబుల్ పవర్ పార్కేజ్ ఆబ్లిగేషన్స్ అనేటువంటి 3 సంస్థలకు ఈ యొక్క అవార్డులు అయితే రావడం జరిగింది. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు పాల్కన్ మీడియా ఎనాషియా ఫౌండేషన్చే 3 ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది.
అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ సంస్థలకు పాల్కన్ ఈ అవార్డులు అందిస్తుంది. ముంబైలో జరిగిన 16వ ఎనన్షియా అవార్డు 2023లో అవార్డు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్లో ఏపీ విద్యుత్ సంస్థలు. ఏపీ ట్రాన్స్కో టాప్ స్టేట్ యూటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డు అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపు స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ప్రచారానికి దేశంలోనే బెస్ట్ ఎస్టేట్ టాప్ రెన్యూవబుల్ ఎనర్జీ నోడల్ ఏజెన్సీ గుర్తింపు పొందింది. నెక్స్ట్, రెన్యూవబుల్ పవర్ పార్కేజ్ ఆబ్లిగేషన్స్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉత్తమ రాష్ట్రంగా కూడా ఏపీ విద్యుత్ సంస్థలు ముందున్నాయి. నెక్స్ట్ వన్, రామ జన్మభూమి సంస్కృతిపై ఇటీవల రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ ఆక సాజీ విరాస్ట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆరిఫ్ మహమ్మద్. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంలో ఢిల్లీలోని రంగ్ భవన్ ఆడిటోరియంలో రామ్ మందిర్ రాష్ట్ర మందిర్ అక్ సాజీ విరాస్ట్ అనేటువంటి పుస్తకాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవిందగిరి మహారాజ్ సహా ప్రముఖులైతే పాల్గొన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఇటీవల నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏంటి, జస్టిస్ సంజీవ్ ఖన్నా. వివరాలు చూద్దాం. ఒక ముఖ్యమైన పరిణామంలో భారత రాష్ట్రపతి జస్టిస్ సంజీవ్ ఖన్నాను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా నియమించారు. డిసెంబర్ 25న పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్కే కౌల్ నుండి సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం సుప్రీంకోర్టులోని 2వ అత్యంత సీనియర్ న్యాయమూర్తిని కీలకమైన పదవికి నియమించే సాంప్రదాయానికి కట్టుబడి ఉంది. నాల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2023 సంవత్సరానికి గాను ఇటీవల ఎంపికైన ప్రముఖ వ్యక్తి. ఆప్షన్ ఏ ప్రొఫెసర్ బిఆర్ కంబోజ్. వివరాలు చూద్దాం. చెప్పుకోదగ్గ విషయాలలో ప్రొఫెసర్ బిఆర్ కంబోజ్ చౌదరి చరణ్ సింగ్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రతిష్టాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు వ్యవసాయ శాస్త్ర రంగంలో శాస్త్రవేత్తగా మరియు పొడిగింపు నిపుణుడిగా ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపు లభించింది. అవార్డు ప్రదానం. మరి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని రాజమాత విజయరాజే సింధియా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన్ హెల్త్ వన్ వరల్డ్ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్ ఈ అవార్డును అందజేశారు. నెక్స్ట్ వన్, 2024 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రఖ్యాత నగరము. ఆప్షన్ బి అండి ప్యారిస్. ఓమన్ తన తాజా స్పోర్ట్స్ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఎఫ్ఐహెచ్ హాకీ 5 ప్రపంచకప్ క్వాలిఫైయర్లకు ఆతిథ్యం ఇవ్వడానికి రూపొందించిన అత్యాధునిక సముదాయం. ఈ గొప్ప సముదాయం క్రీడా ప్రపంచంలో ముఖ్యంగా హాకీ రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఓమన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. మరి ప్యారిస్ 2024 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కు మద్దతు ముందు షెడ్యూల్ చేయబడిన ఎఫ్ఐహెచ్ హాకీల యొక్క ప్రపంచకప్ క్వాలిఫైయర్కు ఒక ఉత్కంఠభరితమైన దృశ్యమని వాగ్దానం చేస్తాయి. మరి రాబోయే ఒలింపిక్స్కు 3 గౌరవనీయమైన టికెట్లను పొందే అవకాశం కోసం పోటీ పడుతున్న 8 అంతర్జాతీయ జట్లను అయితే ఇది ఆకర్షిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14, 2024న ఏ దేశంలో మొట్టమొదటి ఆలయం ప్రారంభించనున్నారు? హిందూ దేవాలయం. ఆన్సర్ ఆప్షన్ సి యుఏఈ. వివరాలు చూద్దాం. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి 14న అబుదాబీలో మరో ముఖ్యమైన ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సో రాజధాని అబు మురీఖా ప్రాంతంలో ఉన్న బీఏపీఎస్ హిందూ మందిర్ యుఏఈలో మొట్టమొదటి హిందూ దేవాలయంగా గుర్తించబడింది. మరియు భారతదేశం వెలుపల అతిపెద్ద మరియు అత్యంత సున్నితమైన హిందూ దేవాలయాలలో ఒకటి. అలాగే పశ్చిమాసియాలో అతిపెద్దదిగా అంచనా వేయబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సామాజిక భద్రతా కార్యక్రమంలో భాగంగా వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సు 60 నుంచి 50 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటించిన రాష్ట్రం. ఆప్షన్ సి జార్ఖండ్.
సామాజిక భద్రతను పెంపొందించడానికి మరియు అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన చర్యలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రాథమికంగా గిరిజనులు మరియు దళితులను లక్ష్యంగా చేసుకుంది. వయస్సు పరిమితిని 60 నుంచి 50 సంవత్సరాలకు తగ్గించింది. ఈ సాహసోపేతమైన చొరవ ఈ సంఘాలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లను గుర్తించి జనాభాలోని విస్తృత విభాగానికి ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన పద్మభూషణ్ ప్రొఫెసర్ వేద ప్రకాష్ నంధా ఏ రంగంలో ప్రసిద్ధి? ఆప్షన్ ఏ రచయిత అండి. వివరాలు చూద్దాం. భారతీయ డయాస్పోరాలో ప్రముఖుడైన, అంటే భారతదేశం నుండి వలస వెళ్ళినటువంటి వారిలో ప్రముఖుడైన ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నంధా ఇటీవల కన్నుమూశారు. సాహిత్యం, విద్య మరియు అంతర్జాతీయ చట్టాలకు లోతైన రచనల వారసత్వాన్ని మిగిల్చారు. బ్రిటిష్ ఇండియాలోని గుజరాన్వాలాలో 1934లో జన్మించారు. 1947లో విభజన తర్వాత అతని కుటుంబం భారతదేశానికి వలస వెళ్లడంతో అతని ప్రయాణం సరిహద్దులు దాటింది. 2018లో పద్మభూషణ్తో సహా ప్రొఫెసర్ నంద యొక్క అద్భుతమైన కెరియర్ విద్యారంగము, అంతర్జాతీయ చట్టము మరియు ప్రపంచ అవగాహనను పెంపొందించడం అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. లాసెట్ తాజా అధ్యయనము ఆసియా ఖండంలో క్యాన్సర్ కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2వ స్థానము. భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్న వారు మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మారితో మరణించారని లాన్సెట్ తాజా అధ్యయనం పేర్కొంది. మరి అధిక కేసులు, మరణాల సంఖ్య నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఆసియాలోనే 2వ స్థానంలో ఉందని తెలిపింది. మరి ఈ మేరకు అధ్యయన వివరాలు లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్లో ప్రచురితమయ్యాయి. మరి ఆసియాలో భారత్తో పాటు చైనా, జపాన్లోనూ క్యాన్సర్ కూరలు చాస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. మొత్తంగా ఆసియాలో ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిందని, 2019లో 94 లక్షల కొత్త కేసులు నమోదు కాగా 56 లక్షల మంది మరణించారని పరిశోధకులు వెల్లడించారు. నెక్స్ట్ వన్. ఇస్రో ఉపగ్రహ ప్రయోగ చరిత్రలో మొదటిసారిగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2024లో ప్రయోగించనున్న ఉపగ్రహం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ GSAT-20. చూద్దాం. ఖగోళ ప్రయోగాల్లో సత్తాచాటుతున్న ఇస్రో భారీ సమాచార ఉపగ్రహమైనటువంటి GSAT-20 ప్రయోగాన్ని నిర్వహించేందుకు అమెరికన్ ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్పై ఆధారపడున్నది. స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నది. భారీ ఉపగ్రహ ప్రయోగం కోసం భారత్ ఫాల్కన్ రాకెట్ను ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ అవార్డు స్థాయిలో ఒక జిల్లా ఒక పంట 2023 అవార్డుకి ఎంపికైన లేదా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ గిరిజనుల పంట ఏంటండి? ఆప్షన్ డి కాఫీ అండి, అరకు కాఫీ. వివరాలు చూద్దాం. సేంద్రియ విధానంలో గిరిజనులు పండిస్తున్న అరకు కాఫీకి మరో అంతర్జాతీయ అవార్డు దక్కింది. 2023 అక్టోబర్ నెలలో జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందము సేంద్రియ విధానంలో గిరిజన ప్రాంతంలో సాగు చేస్తున్న కాఫీ పంటను పరిశీలించారు. నాణ్యతను పరిశీలించిన బృందము సభ్యులు అంతర్జాతీయ అవార్డు స్థాయిలో ఒక జిల్లా ఒక పంట 2023 అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా BCCMD వైస్ చైర్మన్ జి సురేష్ కుమార్కు అందించారు. మరి అంతర్జాతీయ అవార్డు రావడంపై కలెక్టర్ సుమిత్ కుమార్, ITDA PO అభిషేక్ హర్షం వ్యక్తం చేశారు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. RBI యొక్క కొత్త విధానం ప్రకారము వారి నికర NPA నిష్పత్తుల ఆధారంగా వాణిజ్య బ్యాంకులు గరిష్టంగా ఎంత డివిడెండును చెల్లించవచ్చు? ఆప్షన్ సి 50%. అరుణాచల్ ప్రదేశ్లో కనుగొనబడిన కొత్త కప్ప జాతి పట్కాయ్ కొండల పేరు ఏమిటి? జాతికి పెట్టిన పాట్కాయ్ కొండల పేరేమిటి? ఆప్షన్ బి అండి, గ్రాసిక్సాలస్ పట్కయోన్సిస్ అనేటువంటికి ఆ కప్పకి అయితే పేరు పెట్టారండి. గ్రాసిక్సాలస్ పట్కయోన్సిస్, పాట్కాయ్ కొండల పేరు అయితే దీనికి పెట్టారు. నెక్స్ట్ వన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇటీవల ప్రారంభించిన అసానూర్ పైప్లైన్ టెర్మినల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి తమిళనాడు. CDSEO ప్రారంభించిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వైద్య పరికర దిగుమతిని క్రమబద్ధీకరించడం.
ఇటీవల వార్తల్లో ఉన్న అఫార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ సిస్టంలో విద్యార్థులు ఎలా నమోదు చేసుకోవచ్చు? ఆప్షన్ బి డిజిలాకర్ పోర్టల్ ద్వారా. వై భారత మేటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన రచయిత. ఆప్షన్ సి అండి ఎస్ జైశంకర్. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో ఇటీవల 3 పిల్లలకు జన్మించిన ఆడచిరుత పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి ఆశ అండి. దాని పేరేంటి? ఆశ. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటీవల 3 అంశాలు భౌగోళిక సూచిక లేదా జిఐ ట్యాగ్ పొందాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆది కేకిర్, టిబెటియన్ తివాచీలు, వాంచో చెక్క చేతి పనులు. ఇవి 3 కూడా భౌగోళిక గుర్తింపు పొందాయి. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నాటో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థలో 1000 యూనిట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది? ఆప్షన్ సి దేశభక్తుడు. ఓకేనా? సో అంటే ప్యాట్రియోట్ అనేది ఇంగ్లీష్లో. నెక్స్ట్ వన్, ఏడిఆర్ నివేదిక ప్రకారం 2022-23 మధ్యకాలంలో మరి భారతదేశంలో ఎలక్టోరల్ ట్రస్టులకు అత్యధిక సహకారం అందించిన కార్పొరేట్ గ్రూప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డైలీ జీకో క్వశ్చన్ సిరీస్. అత్యవసర పరిస్థితులను బట్టి రాష్ట్ర అథారిటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుకోవచ్చనే సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ 15 డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ విధులను గురించి ఏ సెక్షన్ తెలియజేస్తుంది? ఆప్షన్ సి 22. రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ విధులలో సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి విపత్తుల రూపాలకు సంబంధించి సాధారణ విద్య అవగాహన మరియు క్రమశిక్షణను ప్రోత్సహించడం అనేది తప్పు. మిగతా చూద్దాం. విపత్తులకు ప్రతిస్పందించడానికి అన్ని ప్రభుత్వ లేదా ప్రభుత్వ స్థాయిలలో సంసిద్ధతను అంచనా వేయడం, విపత్తు పరిస్థితి లేదా విపత్తు మరియు అటువంటి సంసిద్ధతను పెంపొందించడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, ఏదైనా ప్రమాదకరమైన విపత్తు పరిస్థితి లేదా విపత్తు సంభవించినప్పుడు సమన్వయ ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, ప్రతి రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక కలిగి ఉంటుందని సెక్షన్ తెలుపుతుంది? ఆప్షన్ సి 23. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. జిల్లా అథారిటీ చైర్పర్సన్ అధికారాలు సెక్షన్ 23, సమావేశాలు సెక్షన్ 27, జిల్లా అథారిటీ అధికారాలు మరియు విధులు సెక్షన్ 30, విపత్తు పరిస్థితిని ఎదుర్కొనే సందర్భాల్లో రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ అధికారాలు విధులు సెక్షన్ 24. మరి ఏ అనే తప్పు, రిమైనింగ్ సరైనవి. నెక్స్ట్ వన్, జిల్లా అథారిటీ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యుల సంఖ్య ఎంతకు మించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఉంటుంది? ఆప్షన్ సి 7. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాలి? ఆప్షన్ సి 14, సెక్షన్ 14. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీలో క్రింది ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండ్ ఏబిసి 3 సరైనవే. కలెక్టర్ లేదా జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా డిప్యూటీ కమిషనర్ చైర్పర్సన్గా ఉంటారు. జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు జిల్లా విపత్తు నిర్వహణ కోసం ఒక ప్రణాళిక ఉంటుందనే సెక్షన్ తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 31. పారిశ్రామిక రసాయన విపత్తులు ఈ క్రింది ఏ నోడల్ మంత్రి నిర్వహణలో ఉంటాయి? ఆప్షన్ బి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. మన దేశంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ ప్రణాళికను విడుదల చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సి మాత్రమే. ఎవరండి? ఏ నరేంద్ర మోదీ గారు. సో గాయస్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.